నమస్తే, అమా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. బండి సంజయ్ జాగరణ దీక్షకు పోలీసులు భగ్నం. ఉద్రిక్తల నడుమ బండి సంజయ్ అరెస్ట్. అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన రాజా సింగ్. శాంతియుతంగా జాగరణ దీక్ష చేస్తున్న వారిని ఎలా అరెస్ట్ చేస్తారు? నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇచ్చినప్పుడు కోవిడ్ నిబంధనలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన లక్ష్మణ్. బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ పాలన నియంతృత్వాన్ని తలపిస్తోంది. నిరసన హక్కులను కేసీఆర్ సర్కార్ కాళరాస్తుందన్న కిషన్ రెడ్డి. బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన బీజేపీ జాతీయ నేత డికే అరుణ. మద్యం బార్ల దుకాణాలకు లేని నిబంధనలు బీజేపీకి మాత్రమే ఎలా వర్తిస్తాయని ప్రశ్నించిన అరుణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు దీక్షాస్థలికి చేరుకొని బండి సంజయ్ను అరెస్ట్ చేశారు. బండి సంజయ్ను అరెస్ట్ చేయడంతో బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. బండి సంజయ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. దీక్షకు హాజరయ్యేందుకు వెళ్తున్న డాక్టర్ లక్ష్మణ్ను దారిలోనే అడ్డగించి అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీలో మైకులు ఇవ్వరని, బయట నిరసన తెలుపుతామంటే కూడా నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో నయా నిజాం రాక్షస పాలన కొనసాగుతుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని రాజాసింగ్ పేర్కొన్నారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి బార్లు పబ్బులకు అనుమతి ఇచ్చినప్పుడు లేని కోవిడ్ రూల్స్ ఈ రోజు గుర్తుకు వచ్చాయని ప్రశ్నించారు. మంత్రి గంగులపై కూడా రాజాసింగ్ ఫైర్ అయ్యారు. గంగుల తలకాయపై మెడకాయలేని మంత్రి అని, అలాంటి వ్యక్తి కోవిడ్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. కేసీఆర్ సర్కార్కు పోయే రోజులు దగ్గర పడ్డాయని, బీజేపీ సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామని అన్నారు. ఇవాళ తెలంగాణలో ఒక గుండా రాజ్యం నడుస్తుంది. అంటే ఒకప్పుడు మా పూర్వకులు నిజాం కాలం చూసినారు, వాళ్ళు చెప్తారు నిజాం కాలంలో చాలా ఇబ్బంది ఉండేది మన హిందువులకి. నిజాం అయితే ఖతమైండు, ఆయన రాజ్యం అయితే ఖతమైండు. కానీ 8వ నిజాం మన ముఖ్యమంత్రి గారి రూపంలో పుట్టినారు. కోవిడ్ వల్ల మీరు కార్యక్రమం పెట్టుకోకూడదు, కోవిడ్ ప్రాబ్లం అవుతుంది అని మీరు చెప్తున్నారు. కానీ ఇవాళ ఎగ్జిబిషన్ నడుస్తలేదా? వేల సంఖ్యలో పబ్లిక్ వస్తలేదా? కేటీఆర్ గారు అక్కడిక్కడ కార్యక్రమం పెడుతున్నారు, వేల సంఖ్యలో కార్యకర్తలు వాళ్ళు వస్తున్నారు, పబ్లిక్ వస్తున్నారు, కనబడతలేదా? అంటే వాళ్ళకి ఒక్క రూల్, మాకి ఒక్క రూలా? ముఖ్యమంత్రి గారు, ఎప్పటి వరకు మీరు దౌర్జన్యం చేస్తారు? ఎప్పటి వరకు మాకు ఆపుతారు? ఎప్పటి వరకు మాకు అరెస్ట్ చేస్తారు? ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, మీ దౌర్జన్యం చూస్తున్నారు. వచ్చే సమయంలో తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి. ఇవాళ తెలంగాణలో ఒక గుండా రాజ్యం నడుస్తుంది. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేశారు. దీక్షను భగ్నం చేయడంపై డాక్టర్ లక్ష్మణ్ స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జాగరణ దీక్ష చేస్తున్న బీజేపీ అధ్యక్షుని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను జాగరణ దీక్షకు వెళ్తుంటే మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేశారని, కారులో ప్రయాణిస్తుంటే కూడా కోవిడ్ రూల్స్ అడ్డం వచ్చాయని ప్రశ్నించారు. దీనిని కేసీఆర్ ఎట్లా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. బండి సంజయ్ తన సొంత నియోజకవర్గంలోని తన కార్యాలయంలో జాగరణ చేస్తే కేసీఆర్కు ఎందుకింత భయమని ప్రశ్నించారు. ఎంపీ కార్యాలయంపై పోలీసులను
ఉరుగొల్పి దౌర్జన్యానికి పాల్పడడం చూస్తుంటే ప్రజలు భయభ్రాంతలకు గురవుతున్నారని అన్నారు. నిన్నటి రోజున టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ వేల మందితో ర్యాలీని నిర్వహించారని, అప్పుడు కోవిడ్ రూల్స్ గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఖజానాను నింపుకోవడానికి డిసెంబర్ 31 అర్ధరాత్రి దాకా బార్లు పబ్బులకు అనుమతి ఇచ్చినప్పుడు కోవిడ్ రూల్స్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు తన కార్యాలయంలో కూర్చొని జాగరణ చేస్తున్న దీక్షకు మాత్రమే ఎందుకు కోవిడ్ రూల్స్ గుర్తుకు వచ్చాయని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఉద్యోగులకు సంఘీభావంగా బండి సంజయ్ జాగరణ దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన నియంతృత్వాన్ని తలపించేలా ఉందని అన్నారు. బండి సంజయ్ ఎంపీ అని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సభ్యుడు అని, అలాంటి ఎంపీ కార్యాలయ గేట్లను విరగ్గొట్టి లోపలకు పోలీసులు వెళ్లడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని అన్నారు. కనీసం ఎంపీ అనే గౌరవం కూడా ఇవ్వకుండా ప్రోటోకాల్ను కూడా ఉల్లంఘించడం తీవ్రమైన విషయమని కిషన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ చేస్తున్న కేవలం జాగరణ దీక్ష మాత్రమే అని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తన కార్యాలయంలో జాగరణ చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. నిరసన హక్కులను కాలరాయడం అంటే రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని అన్నారు. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు ఇది విరుద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జాగరణ దీక్ష చేస్తున్న బండి సంజయ్ను అరెస్ట్ చేయడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల ఫైర్ అయ్యారు. ఉద్యోగుల బదిలీల విషయంలో బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేయాలని పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఈటల ఖండించారు. బీజేపీ ఆఫీసులో కూర్చొని నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం అప్రజాస్వామికమని అన్నారు. బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ జాగరణ చేస్తున్నారని అన్నారు. శాంతియుతంగా జాగరణ దీక్ష చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అమానుషమని, దీనికి కేసీఆర్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఉద్యోగుల కోసం చేస్తున్న ఆందోళన అడ్డుకుంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఈటల పేర్కొన్నారు. కరోనా నెపం నెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం, అణిచివేసేటువంటి ప్రయత్నం తెలంగాణలో యథేచ్ఛ కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న చట్టం, ఇక్కడ ఉన్న పోలీస్ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్లకు మాత్రం రక్షణనిస్తూ వాళ్ళ కార్యక్రమాలని యథేచ్ఛ కొనసాగనిస్తూ ప్రజల కోసం పనిచేసేటువంటి
పార్టీలను మాత్రం గొంతు నొప్పి ప్రయత్నం చేయడం దారుణమైంది. మన నల్లగొండలో ముఖ్యమంత్రి గారు తిరిగినప్పుడు కానీ, కేటీఆర్ గారు తిరిగినప్పుడు కానీ వందల వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని అక్కడ ర్యాలీ నిర్వహిస్తామంటే, గత కొన్ని రోజులుగా ఉద్యోగులు కంటి మీద కొడుకు లేకుండా కన్నీళ్ళు పెడతా ఉంటే, బావురుమని బెంగటిల్లి చనిపోతూ ఉంటే, మీరు ఆదరాబాదరా చేయకండి. మీరు రెండు విషయాలు, ఒకటి సీనియారిటీ ఫిక్స్ చేయడం అనేది సైంటిఫిక్గా జరగాలి, స్థానికత పాటించాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తారంటే వాళ్ళ సమస్య పరిష్కరించరు, వాళ్ళ వినతులను వినే నాదులు లేడు. వాళ్ళ పక్షాన కరీంనగర్లో తన ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తూ ఉంటే, వాటర్ కెనాళ్లతో కొట్టడం, గ్యాస్ కట్టలతో కట్ చేయడం, బీభత్సానికి భయానక వాతావరణ సృష్టి నిర్వహిస్తుంది. ఇది ఏమైనా చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏం జరిగింది ఆడ? ఓ 20 మంది చనిపోయింది. ఉద్యోగులకు సంఘీభావం ఇంత బీభత్సం, క్రూరత్వానికి ఇది ఎల్లకూడదు. దీపం ఆరిపోయే వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వం పడిపోయిన ప్రజలు తిరస్కరించే చివరి ప్రయత్నంగా చేసేటట్టు దానికి అనుగుణంగా చేయాలి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ అణచివేస్తారు, ఇవాళ ఎవరు కానీ రాబోయేటువంటి చేదు అని. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేసిన తీరును బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు టీకే అరుణ ఖండించారు. మద్యం దుకాణాలు, బార్లకు లేని నిబంధనలు బీజేపీ పార్టీకి మాత్రమే ఉంటాయని ప్రశ్నించారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా పార్టీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేస్తుంటే ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వం అనుమతించినప్పుడు గుర్తుకురాని కోవిడ్, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల విషయంపై దీక్ష చేస్తున్న వారి విషయంలో మాత్రమే కోవిడ్ నిబంధనలు గుర్తుకు వస్తాయని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు కార్యకర్తలపై దాడి అప్రజాస్వామికమని అన్నారు. డిసెంబర్ 31న తెలంగాణ మంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించి బహిరంగ సభను నిర్వహించారని, ఆ సభకు నిబంధనలు వర్తించవని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రజాస్వామికంగా దీక్ష చేస్తుంటే దాడి చేసి అరెస్ట్ చేయడం నియంత పాలనకు నిదర్శనమని డీకే అరుణ అన్నారు. బండి సంజయ్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు సర్కార్పై దుబ్బాకా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నుమాయిష్ ప్రారంభించడానికి లేని కరోనా నిబంధనలు శాంతియుతంగా దీక్ష చేస్తున్న వారి విషయంలో కనిపిస్తాయని ప్రశ్నించారు. షేక్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభించడానికి లేని నిబంధనలు బండి సంజయ్ జాగరణ దీక్షకు వచ్చేసరికి గుర్తుకు వచ్చాయని ప్రశ్నించారు. నల్గొండలో 3,000 బైకులతో టీఆర్ఎస్ పార్టీ ర్యాలీ చేస్తే కరోనా నిబంధనలు అడ్డం రాలేదని, బీజేపీ శాంతియుతంగా దీక్ష చేస్తున్న సమయంలో మాత్రమే గుర్తుకు వచ్చాయని రఘునందన్ రావు విమర్శించారు. బీజేపీ నాయకులపై లాటి
రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎంత అణకదొక్కినా కూడా ప్రజల సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటాన్ని ఆపలేరని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత పార్టీలు చేపట్టే కార్యక్రమాలకు ఎలాంటి అడ్డు చెప్పకుండా ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన పోరాటం చేసే సమయంలో మాత్రం అన్ని రకాల నిబంధనలు గుర్తుకు వస్తాయని, అడుగడుగున అడ్డంకులు కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈవీ బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.